ఇంతలా ఉంటుంది అని ఈ గడ్డి కాలంలో ఎవరిష్టం వచ్చిన పనులు వాళ్ళు చేసుకుంటున్నారు నాకు చిన్నపుంజి వ్యాపారం అంటే ప్రాణం కాబట్టి నేను నా చిన్న ఫామ్ హౌస్ కు వచ్చి నేను వ్యాపారం చేసుకుంటున్నాను అక్కడ పండిన పంటలు ఇవని ఇదే కాకుండా దీనికి కావాల్సిన జాగృత పడవాల్సిన మాస్కులు గాని మిగతా ఐటమ్స్ గాని ఇవన్నీ కూడా కొనుకొని నా దగ్గరలోనే ఉన్న కొన్ని కాలనీస్ ఉంటాయి పూర్ కాలనీస్ వాళ్ళందరికీ ఇవ్వడం జరుగుతుంది అంతే కాకుండా రేపటి నుంచి నా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మెంబర్స్ ఎవరైనా సరే కష్టకాలంలో ఉంటే వాళ్ళని ఆదుకోవడం కోసం అని చెప్పి ఒక 15 రోజులు సరిపడా బియ్యం కానీ నూనె కానీ పప్పు ఉప్పులు కానీ అన్ని ప్యాకెట్లు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది నా నెంబర్ వాళ్ళందరి దగ్గర ఉంటుంది కాబట్టి మా అసోసియేషన్ మెంబర్స్ దగ్గర వాళ్ళు ఎవరైనా సరే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు నేను వాళ్ళకి పంపించడం కానీ లేకపోతే వాళ్ళు నా దగ్గరికి వచ్చి తీసుకోవడం కానీ జరుగుతుంది ఈ పని చేయడానికి నాకు ఎంతో తృప్తిగానూ ఆనందంగానూ ఉంది ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు మన పోలీస్ డిపార్ట్మెంట్ ముఖ్యంగా అలాగే డాక్టర్స్ కానీ నర్సులు కానీ వీళ్ళందరూ ఎంతో కష్టపడుతున్నారు మన గురించి వాళ్ళు ప్రాణాలను పణంగా పెట్టి ఇప్పుడు ఏ స్టే హోమ్ ఛాలెంజ్ అయితే నేను స్వీకరించానో అదే ఛాలెంజ్ని ఒక ఐదుగురి మీద విసురుతున్నాను నెంబర్ 1 శ్రీకాంత్ నెంబర్ 2 ఎస్సీ కృష్ణారెడ్డి గారు నెంబర్ 3 కృష్ణవంశీ నెంబర్ 4 ఆలీ నెంబర్ 5 ఉత్తేజ్ ఛాలెంజ్